రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఎస్కు టీటీడీ వేద పండితులు, విజయవాడ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎస్గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఆయన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారని భావించిన ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరు కావడంతో వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 12వ తేదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. తాడేపల్లిలోని డోలాస్ నగర్లో గల స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఆర్కే ఈవెంట్స్కు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అప్పగించారు. ఇప్పటికే వందలాది లారీలో మెటీరియల్ చేరుకుంటోంది. ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారు కాగానే ఈ మెటీరియల్ను అక్కడకు తరలిస్తామని నిర్వాహకులు అంటున్నారు. రాష్ట్రంలో మహాకూటమి భారీ విజయం సాధించడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సంబరాలు చేసుకున్నారు. మరోసారి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నికైన నేపథ్యంలో బాణసంచ కాల్చిన పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులు మోడీ కటౌట్కు పాలాభిషేకం చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని తెలుగు యువత నేత పొట్లూరి దర్శిత్ అన్నారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేసిన నాని తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గరిటెలు తిప్పే తమకు జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేయడం నేర్పిన ఘనత జగన్దేనని మహిళా రైతులు అన్నారు. జగన్ వల్లే తాము ఉద్యమాలు చేయడం నేర్చుకున్నామన్నారు. జగన్ని కలిసేందుకు వచ్చిన మహిళా రైతులను పోలీసులు అనుమతించకపోవడంతో వారు అక్కడే గాంధీగిరి నిర్వహించారు. మహాకూటమి తరపున పోటీ చేసి చారిత్రకమైన విజయాన్ని పొందిన వారికి కొలి ముదిరాజ్ యువజన అధ్యక్షులు కేసరి మహేంద్ర అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా జనాభా కలిగి ఉన్న ముదిరాజుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముదిరాజుల సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముదిరాజులకు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ముదిరాజులు ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్ల మైలవారం చరిత్రలో రికార్డు తిరగరాసే విధంగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపించినందుకు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా పనితీరు చూసి మరోసారి ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలంతా గొడవలు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయాలకు రావడం ద్వారా మంచి పుస్తకాలు చదివే అవకాశం కలుగుతుందని ఎస్ఎస్సి బోర్డు సంచాలకులు దేవానంద్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటువంటి గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా గ్రంథాలయాలకు రావాలన్న ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతుందన్నారు. తన ఓటమికి ప్రజలే కారణమంటూ నిందించడం న్యాయమా జగన్ అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఏపీలో గత 5 సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైసీపీ మూల్యం చెల్లించుకుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి సునామీ సృష్టించిందని తెలిపారు. Y0 175 అంటూ విర్రవీగిన వైసీపీ బొక్కబొర్లా పడిందన్నారు. సింహం సింగిల్గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్కు ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారన్నారు. వైసీపీ ఓటమికి తానే కారణమని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరి అనపర్తి ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉందని, మోదీ హయాంలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని, జగన్ను గద్దెదించాలనే ప్రజలు టీడీపీ కూటమికి భారీ మెజార్టీని అందించారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోదీకి శుభాకాంక్షలను తెలియజేస్తున్నామన్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి నుంచి అమరావతిని మళ్లీ అభివృద్ధి చేసుకునే రోజులు వచ్చాయని తెలిపారు.